మూలుగారా తెలుసా, ముందు అయితే మీరు జ్యూస్ తాగండి, కొంచెం ఓపిక వస్తుంది అని చెప్పి వస్తారా అంటే, నాకు తాగాలని అనిపించడం లేదు వస్తారా, జ్వరం వచ్చింది నాకు నీకు కదని చెప్పి రిషి అంటే, లేదు సార్ మీరు తాగాల్సిందే అని చెప్పి వస్తారా, ఎలాగైతేనేమి జ్యూస్ పట్టిస్తుంది రిషికి. కొంచెం సేపు ఆగిన తర్వాత మరలా జ్యూస్ తాగాలి సార్ అని చెప్పి వస్తారా అంటూ ఉంటుంది. మీకు జ్వరం వస్తే నేను ఎంత భయపడ్డానో తెలుసా అని చెప్పి వస్తారా అంటే, ఎంత భయపడ్డావేంటి అని చెప్పి రిషి అంటాడు. ఆ భయాన్ని మాటల్లో చెప్పలేను సార్, ఒక పిల్లాడు రోడ్డు మీద పరిగెడుతూ ఉంటే కింద పడిపోతాడు కదా, అప్పుడు అయ్యో అని చెప్పి ఒక తల్లి అరుస్తుంది కదా బాధగా, అంతకంటే ఎక్కువ బాధపడ్డాను అని చెప్పి వస్తారా అంటే, ఇక రిషి మనసులో చాలా సంతోషపడుతూ ఉంటాడు. అప్పుడే వాళ్ళ నాన్న చక్రపాణి ఫోన్ చేస్తూ ఉండటంతో, ఇప్పుడే వస్తాను సార్ అని చెప్పి వస్తారా నాన్న అని చెప్పి బయటికి వెళ్తూ ఉంటుంది. ఇంత ప్రేమను మనసులో పెట్టుకొని ఎందుకు వస్తారు, నన్ను అంతలా బాధ పెట్టావు, నాకు అంత జ్వరం వచ్చినా కానీ ఏమాత్రం బాధ కలగటం లేదు, నువ్వు నా పక్కనే ఉండటం వల్ల నా మనసుకి హాయిగా అనిపిస్తుంది వస్తారా, నువ్వు ఆ విధంగా చేసావని కోపం వచ్చినా కానీ నువ్వు చూపించే ప్రేమతో నువ్వు చెప్పే మాటలతో నేను అంత సంతోషంగా ఉన్నానో తెలుసా, నీ ప్రేమను నేను దక్కించుకోగలనా వస్తారా అని చెప్పి ఇక రిషి అయితే వెళ్తున్న వస్తారా వైపు చూసి మనసులో అనుకుంటూ ఉంటాడు. మన తర్వాత ఏం జరుగుతుంది అనేది నెక్స్ట్ పార్ట్లో చూసేద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.